యాక్టింగ్ కామెడీ టైమింగ్ అయితే నేను ఫస్ట్ టైం చూసిన మహేష్ బాబు గిరాక్ చేసిండు. అండ్ డిఎస్పీ అన్న, డిఎస్పీ చాలా తోపన తక్కువ చేస్తున్నారు ఈ మధ్య, కానీ జై డిఎస్పీ మస్తు ఇచ్చిండు పాటలు, అవన్నీ గిరాక్ ఉన్నాయి, చాలా బాగుంది అన్న మూవీ. ఆ మాకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూసి ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఇన్స్పైర్ అయ్యి పక్కా మిలిటరీలోకి పోతారు. మాకు కూడా అట్లానే పోవాలనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అన్న అనిల్ రావుపూడి వంటాయి, ఆయన టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వలేదు. ఆయన టైమింగ్ ఆయన కామెడీ సూపర్ ఉంది, రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్, మ్యూజిక్ కిరాక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మస్తు ఉంది. మేమైతే పండగ చేసుకున్నాం, రష్మిక మేడం కూడా వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు, కుదరలేదు, సాటిస్ఫైడ్ అని వచ్చినందుకు కిరాక్ మూవీ. సూపర్ 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 అంది బొమ్మ దట్టారిపోద్ది. ప్రతి సంక్రాంతి కళ్ళుల్లో వస్తారు, ఈ సంక్రాంతి మూవీ వచ్చాడు 100 డేస్ పక్కా సూపర్ హిట్, సూపర్ హిట్ మూవీ, ఫైట్ లో సాయి బాగుంది, చాలా బాగుంది. అనిల్ బాబు కూడా అంటే మరి ఇది ఐదో హిట్ తర్వాత సూపర్ హిట్ మూవీ, ఇంకోసారి సినిమా బాగుందా, దద్దరు వెళ్ళిపోయింది సినిమా, సినిమా చాలా బాగుందండి, మెసేజ్ మూవీ చాలా బాగుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ సూపర్, వెళ్ళి బ్రష్ చేసుకోవాలి ఇప్పుడు, సూపర్ సూపర్ హిట్ మూవీ, సూపర్ చాలా బాగుంది, చాలా బాగుందండి, యాక్టింగ్ చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది. బొమ్మ దగ్గర వెళ్ళిపోయిందన్న సినిమా చాలా బాగుంది, చాలా స్టోరీ అయితే సూపర్ అన్న, అనిల్ రావుపూడి డైరెక్షన్, మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ సాంగ్ అయితే సూపర్, స్టెప్స్ అయితే అదిరి కొట్టేసింది, చాలా బాగుంది. బొమ్మ దగ్గర వెళ్ళిపోయింది సూపర్ అన్న, సూపర్ చాలా బాగుంది. మహేష్ బాబు 3 హ్యాట్రిక్లు కొట్టాడు, చాలా గా చెప్తాను, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది అనమాట. మనకు ట్రైలర్లోనే హింట్ ఇచ్చినాడు, చిన్న బ్రేక్ ఇస్తాను, దాని తర్వాత బొమ్మ దద్దరిల్లిపోతుంది అన్నాడు, చెప్పిన విధంగా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. సీరియస్గానే ప్లస్ మూవీలో హైలైట్ ఏంటంటే మహేష్ బాబు గారు అని చెప్పాలి, వన్ మ్యాన్ షో అనమాట. ప్రకాష్ రాజు గారు, విజయశాంతి గారు ఇస్ బ్యాక్ అనమాట. అంటే మనకు దూకుడు తర్వాత ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ అయితే రాలేదనమాట. భరత్, నేను, శ్రీమంతుడు, మహర్షి ఇలాంటి మూవీస్ వచ్చినప్పటికీ ఇవన్నీ మెసేజ్ ఓరియంటెడ్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇదైతే ప్రాపర్ కమర్షియల్ మూవీ. అనిల్ రావుపూడి గారు అయితే మార్క్ అయితే ప్రాపర్గా ఉందన్నమాట. మహేష్ బాబు గారు మళ్ళీ చెప్తున్నారు, ఎవరు డైలాగ్ చెప్తే ఆడియన్స్ నుంచి క్లాప్స్ విజిల్స్ వచ్చి ఆడియన్స్కు గుజ్బంప్స్ వస్తాయో అది మహేష్ బాబు అని చూపించినారు అనమాట, నిరూపించినారు. సో ఇంకా బీజిఎం అయితే ఎక్సలెంట్ అనమాట, దేవేశ్వర ప్రసాద్ గారి బీజిఎం అయితే నిజంగా సూపర్గా ఉంది, అక్కడక్కడ గూస్ బంప్స్, ఫీల్ హై వైబ్స్ ఉన్నాయన్నమాట. సినిమాటోగ్రఫీ రత్నవేలు గారు చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సీరియస్గా సంక్రాంతి బ్రో, ఈ ఇయర్లో దీనికంటే ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ హిట్ రావాలంటే ఈ ఇయర్లో నిజంగా వాళ్ళు చాలా కష్టపడాలన్నమాట. ఇదైతే పక్కా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా మీరు చూడొచ్చు, కామెడీ అంతా బాగుంది, చాలా బాగుంది. టూతో కొంచెం కామెడీ షిఫ్ట్ అయినప్పటికీ పట్టాసు, సుప్రీము, రాజా దగ్గరట్లు ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ చేయలేదు, ఈ మూవీలో కూడా ఎక్కడ మిస్ చేయలేదన్నమాట. ఈ మూవీ అయితే లాస్ట్ 4 మూవీస్ కంటే చాలా హైలైట్గా ఉంది, అనిల్ రావుపూడి గారు కూడా చాలా బాగా చూపించినారనమాట. సూపర్ భయ్యా సూపర్, అదిరిపోయింది బ్లాక్ బస్టర్ పక్క, సూపర్గా ఉంది. తర్వాత సాంగ్స్ చాలా బాగుంది, డైరెక్షన్ అనిల్ రావుపూడి, శేఖర్ మాస్టర్ తర్వాత జిఎస్పి గారికి అయినా సరే, రామ్జోగి శాస్త్రి గారు లిరిక్స్ చాలా బాగా రాశారు. తర్వాత విజయశాంతి విషయంలోకి వచ్చేస్తే ఇంకా 15 నెలల తర్వాత కూడా సూపర్గా ఉంది, ఇంకా అదే యాక్టింగ్, ఇంకా క్లైమాక్స్ సాంగ్స్ కావచ్చు లేదా పాటలు కావచ్చు, మిలిటరీ అక్కడ మెసేజ్ బాగానే పెట్టారు. సినిమా చాలా బ్లాక్ బాస్టర్గా ఉంది, సినిమా పక్కా చూడాలి. సంక్రాంతికి మంచి సినిమా వచ్చిందనుకోండి నేను అనుకుంటున్నాను, మిలిటరీ వాళ్ళు వచ్చి అందరూ చూడాలి. తర్వాత సంక్రాంతిలో ఇది ఒక మంచి సినిమా, బ్లాక్ బాస్టర్ మూవీ అనుకుంటాను, మంచి కలెక్షన్స్ చేస్తుంది ఈ సినిమా. వచ్చే సినిమాలకు 40 అంటే నేను 40 అని చెప్పలేను, కానీ చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్గా ఉంది, ఎందుకంటే ఇది ఒక మెసేజ్ అయిన సినిమా, మిలిటరీ ఫోర్స్ అంటే మన దేశంలోన ఎట్లాంటి నడుస్తుంది కదా, మిలిటరీలో చెప్పారు, మెసేజ్ బాగుంది. థ్యాంక్స్ డైరెక్టర్ గారు, ఇంకా డిఎస్పి కూడా మంచి సాంగ్స్ పెట్టారు. తర్వాత సూపర్గా ఉంది విజయశాంతి కూడా, మహేష్ బాబు,
అమ్మాయి రష్మిక కూడా చాలా క్యూట్గా చేసి సో క్యూట్గా డైలాగ్ రాసి బేరల్ లేవమ్మా అన్నాడు చాలా బాగుంది బేరల్ నిజం జై జై బాబు బాబు అన్న మూవీ మాత్రం మస్తుందన్నా సూపర్ హిట్ అన్న మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ ఇంకా విజయశాంతి ఎంట్రీ కూడా మస్తుందన్న సినిమాలో ఇంకా మహేష్ బాబు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇక డాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి ఇచ్చిండు అన్న సినిమా ఇంకా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది అన్న సినిమాలో బాగుంది అన్న సినిమా ఎక్కువ అనిల్ రావు కూడా మంచి సినిమా అన్న ఇది నాకు తెలిసి సెకండ్ బ్లాక్ బస్టర్ అన్న ఎఫ్ 2 తర్వాత మంచి యాక్టింగ్ మాత్రం మంచి చేసింది అన్న సూపర్ చేసింది అంటే చిన్న హీరోయిన్ అని చెప్పి అట్లేం చేయలే అన్న బాగానే చేసింది బండగానే ఎపిసోడ్ ఉండే తక్కువ షార్ట్ పీరియడ్ అయినా అని మస్తుందన్న అవుతుంది యాక్టింగ్ మాత్రం విజయశాంతి గారు చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చారు ఆ క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా ఉంది సినిమాలో అన్న ఇంకా ఆమె ఉండడం వల్లే సినిమా ఇక ఇంకో పాట అని చెప్పుకోవాలన్న సినిమాకి ఆమె యాక్టింగ్ వల్ల సూపర్ ఉంది అన్న సినిమా మాత్రం అవునన్నా దాంట్లో మజా చేసిన అన్ని సాంగ్స్ కంటే ఆ సాంగ్ లో ఎక్కువ డాన్స్ చేస్తాడన్న మంచి మహేష్ బాబు అసలు ఇంకా మహేష్ బాబు గురించి అంత ఎక్స్పెక్ట్ చేయాలన్న ఎప్పుడు అవుతాను సరిగ్గా డాన్స్ చేయలేదన్న ఈ సినిమాలో మాత్రం మీరే చేసిన నాకు గెలిచి సర్లేరు నీకెవ్వరు ఫస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను నాకు గెలిచి సూపర్ 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 నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మహేష్ బాబుకు సరిపోరు ఎవరు మహేష్ బాబు కామెడీ టైమింగ్ యాక్షన్ సూపర్ థియేటర్లు మాత్రం దద్దరిల్లిపోతున్నాయి మహేష్ అన్న మస్తు డాన్సులు మస్తు చేసింది మైండ్ బ్లాక్ మూవీ చాలా బాగుందండి చూడాల్సింది అందరు కలిసి చూడాల్సిన మూవీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ ఇద్దరితో చూడొచ్చు మూవీ మహర్షి అంటే అందుకే అందరూ చూడొచ్చు భయ్య ఇప్పుడు ఇది చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇప్పుడు మహర్షి ఒక మహర్షి మహేష్ బాబు అన్ని ఎలా ఒక ఆర్డర్లో పెట్టుకొని వస్తున్నాడు ఇది చాలా మంచి అతని కెరియర్కి చాలా మంచి బ్లాక్ బస్టర్ ఇది చాలా మంచిది నేను అనుకోవచ్చు బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు మూవీలో డ్యాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఫైట్స్ కానీ అద్దరిపోయాయి మైండ్ బ్లాక్ సాంగ్కి థియేటర్లో రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది అనిల్ రావుపూడి ముందు నుండి అసలు అంటే మాక్సిమం కామెడీకి ఎక్కువ ఇచ్చేవాడు ఇప్పుడు యాక్షన్ మొత్తం అన్ని అనిల్ రావుపూడి కెరియర్లో చాలా మంచి బ్లాక్ బస్టర్ తప్పకుండా చెప్పవచ్చు అలా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు చాలా మాస్ లుక్లో చూడాలనుకుంటారు ఒక పోకిరి అలాగే కాకపోతే ఇక్కడ కొంచెం డీసెన్సీ ఉంది అలాగే ఒక మాస్ లుక్ ఉంది మొత్తం మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పక్కా సాటిస్ఫై అవుతారు ఈ మూవీ చూసి మాత్రం థ్యాంక్ యూ సూపర్ హీరోయిన్ కూడా బాగా చేశారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి